విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో గలమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు నుండి 3 రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు మమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ అమలాపురం పార్లమెంట్ ఎంపీ చింత అనురాధ పార్లమెంట్లో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గోదసి పొండరీష్, జక్కంశెట్టి పండు, కడలికొండ, గలకోటి వెంకన్నబాబు, దోడల స్వామి, నోకల దుర్గ, మాతాల శ్రీధర్, పెమ్మాడి గంగాద్రి, సలాదిరాజ, అత్తిలి బాబురావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, హక్కు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, ప్రైవేటీకరణ ఆంధ్ర హక్కు రద్దు చేయాలి, ప్రైవేటీకరణ రద్దు చేయాలి, ప్రైవేటీకరణ రద్దు చేయాలి, ప్రైవేటీకరణ రద్దు చేయాలి, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. స్టీల్ ప్లాంట్ అంటేనే రద్దు చేయాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ప్రైవేటీకరణ ఆపాలి, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. జై జనసేన, జై జై జనసేన, జై పితాని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన పార్టీ, జనసేన పార్టీ, జనసేన పార్టీ, జనసేన పార్టీ. నాయకత్వం